Everyone, welcome to our channel. ఈ వీడియోలో మనం సాంఘిక శాస్త్రం 10వ తరగతి పాఠ్యపుస్తకంలోని భారతదేశ శీతోష్ణ స్థితి పాఠానికి సంబంధించి మరికొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. వ్యాపార పవనాలను ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారు? ఆన్సర్ ట్రేడ్ విండ్స్. జెట్ ప్రవాహాలు శీతాకాలంలో గంటకు ఎన్ని కిలోమీటర్ల వేగంతో వీస్తాయి? ఆన్సర్ 184 కిలోమీటర్లు. ఈ క్రింది వాటిలో ఒకటి శీతోష్ణ స్థితిని ప్రభావితం చేయదు. ఆన్సర్ అవపాతం. ఈ క్రింది వాటిలో అత్యధిక ఉష్ణోగ్రత గల ప్రాంతం ఏది? ఆన్సర్ జైపూర్. ఉత్తరార్ధగోళంలో ఉపాయన రేఖ అధిక పీడనం వల్ల ఏర్పడే పవనాలు ఏవి? ఆన్సర్ శాశ్వత పవనాలు. భారతదేశ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసేవి ఈ క్రింది వాటిలో ఏవి? ఆన్సర్ ఉపరితల వాయు ప్రవాహాలు మరియు జెట్ ప్రవాహాలు. నిదానంగా వేడెక్కి నిదానంగా చల్లబడేది ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ నీరు. హరితగృహ వాయువుల ఉద్గారాలను తగ్గించడానికి అంతర్జాతీయంగా ఏర్పడిన ప్రభుత్వ సంఘం ఏది? ఆన్సర్ ఐపిసిసి. క్లైమాటోగ్రాఫ్ల ద్వారా శీతోష్ణ స్థితిలో ముఖ్యమైన ఈ అంశాలను చూపించవచ్చు. ఆన్సర్ ఉష్ణోగ్రత, వర్షపాతం. 2013లో ఐపీసీసీ సమావేశం ఏ నగరంలో జరిగింది? ఆన్సర్ వార్సానగరం. భారతదేశంలో కర్కట రేఖకు ఉత్తర ప్రాంతంలో ఉన్నది ఏది? ఆన్సర్ సమశీతోష్ణ ప్రాంతం. ఒక విశాల ప్రాంతంలో కొన్ని సంవత్సరాల పాటు ఒక క్రమాన్ని కనపరిచే వాతావరణ పరిస్థితులను ఇలా పిలుస్తారు. ఆన్సర్ శీతోష్ణ స్థితి. తిరోగమన ఋతుపవన కాలంలో ఏ ప్రాంతంలో తుఫానులు, వాయుగుండాలు ఏర్పడతాయి? ఆన్సర్ అండమాన్ ప్రాంతంలో. ఏ తీర ప్రాంతంలో అధిక శాతం వర్షం, తుఫానులు, వాయుగుండాల వల్ల సంభవిస్తుంది? ఆన్సర్ కోరమండల్ తీరం. శాశ్వత పవనాలు భూమధ్య రేఖ వద్ద ఉండే అల్పపీడన ప్రాంతం వైపు ఏ దిశగా పయనిస్తాయి? ఆన్సర్ పశ్చిమంగా. భారతదేశం ఉత్తరార్ధగోళంలోని ఏ పవనాల మేఖలలో ఉంది? ఆన్సర్ వ్యాపార పవనాల మేఖలలో. వాయువ్య మధ్య భారతంలో
వేసవికాలంలో నమోదవుతున్న సరాసరి పగటి ఉష్ణోగ్రతలు డాష్ ఆన్సర్ 41 డిగ్రీల నుండి 42 డిగ్రీల సెల్సియస్. ఒక ప్రాంతంలో ఒక నిర్దిష్ట సమయంలోని వాతావరణ పరిస్థితులను ఇలా పిలుస్తారు. ఆన్సర్ వాతావరణం. జెట్ ప్రవాహాలు వేసవిలో గంటకు ఎన్ని కిలోమీటర్ల వేగంతో వీస్తాయి? ఆన్సర్ 110 కిలోమీటర్లు. మధ్యధరా సముద్రం నుంచి వచ్చే తుఫాను వాయుగుండాలను ఏమని పిలుస్తారు? ఆన్సర్ పశ్చిమ విక్షోభాలు. గోధుమను ఏ కాలంలో పండిస్తారు? ఆన్సర్ రబీ కాలం. ఉత్తర మైదానాలలో పొడిగా వేడిగా ఉండే స్థానిక పవనాలు ఏవి? ఆన్సర్ లూ పవనాలు. నైరుతి ఋతుపవన కాలంలో వర్షాచ్ఛాయ ప్రాంతం డాష్ ఆన్సర్ దక్కన్ పీఠభూమి తూర్పు అంచు. పశ్చిమ విక్షోభాలు అనగా డాష్ ఆన్సర్ మధ్యధరా సముద్రం నుంచి వచ్చే తుఫాను వాయుగుండాలు. ప్రస్తుతం భూమి వేడెక్కడానికి కారణమేమి? ఆన్సర్ మానవులు. పీఠభూమిలో ఎన్ని కిలోమీటర్ల ఎత్తులో అల్పపీడన ప్రాంతం ఏర్పడుతుంది? ఆన్సర్ 9 కిలోమీటర్ల ఎత్తులో. సూర్యుని అతినీలలోహిత కిరణాల నుంచి ఏ పొర కాపాడుతుంది? ఆన్సర్ ఓజోన్ పొర. హరితగృహ వాయువుల ఉద్గారాలను అన్ని దేశాలలో తగ్గించడానికి శీతోష్ణస్థితి మార్పుపై ప్రపంచ దేశాల మధ్య ఏర్పడిన సంఘం ఏది? ఆన్సర్ అంతర్ప్రభుత్వ సంఘం. భూమిపై వాతావరణం లేకపోతే భూమి ఎలా ఉండేది? ఆన్సర్ చాలా చల్లగా ఉండేది. ఊటీ ఈ క్రింద ఇవ్వబడిన ఏ పర్వతాలలో ఉంది? ఆన్సర్ నీలగిరి కొండలలో. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.